నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాకింగ్ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల స్కెడ్యూల్ ను విడుదల చేయాల్సింది తేల్చి చెప్పేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన వారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ ఆదేశాలు ఇస్తున్నామని ఆయన అన్నారు. తన పదవి కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీతో తన పదవి కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని నిమ్మగడ్డ పేర్కొన్నారు.